భారీగా సముద్ర జీవుల ఉత్పత్తుల స్మగ్లింగ్ ర్యాకెట్ ని ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారులు ఛేదించారు వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ ఇండియా అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి విలువైన జీవచరాల జలచరాల చర్మాలను స్వాధీనం చేసుకున్నారు దాదాపు కోటి రూపాయలు విలువైన సీ ఫ్యాన్స్ వంటి అత్యంత అరుదైన సముద్ర జీవరాశులతో పాటు జింక చర్మాలు అడవి పంది ముళ్లు అరుదైన సముద్రపు ఆల్చిప్పలను స్వాధీనం చేసుకున్నారు సముద్ర జీవుల స్మగ్లింగ్ ర్యాకెట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు సముద్ర జీవరాశులకు సంబంధించిన అక్రమ రవాణాను ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారులు రట్టు చేశారు అవి ఎక్కడికి తరలిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారి ఉన్నారు అప్పన్న గారు సార్ చెప్పండి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అసలు వీటిని ఏమని పిలుస్తారు ఎక్కడికి దీనికి ప్రధానమైన మూలం ఎక్కడి నుంచి పట్టుకున్నారు మీరు ఇది మాకు వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ నుంచి ఇండియా వాళ్ళు వారి దగ్గర నుంచి సమాచారం మా హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అదేవిధంగా పీసీసీ ఆఫ్ వైల్డ్ లైఫ్ అదేవిధంగా అడిషనల్ పీసీఆఫ్ వైల్డ్ లైఫ్ అదేవిధంగా సిసిఆఫ్ రాయమండ్రి వారికి సమాచారం అందింది వారు ఆదేశించిన వారు ఆదేశించిన అడ్మిస్ట్రేషన్స్ ప్రకారము డిఎఫ్ ఎన్టీఆర్ అండ్ హిజ్ టీము అలాగే బిజినెస్ డిఎఫ్ అండ్ హిజ్ టీము అలాగే చెన్నై నుంచి వచ్చిన వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ వాళ్ళ టీము ఈ మూడు టీంలు ఇంచుమించుగా ఒక పదిహేను మంది దాకా ఉంటాము వాళ్ళందరూ కూడా వారి సమాచారం ఎక్కడైతే ఉందో ఆ సమాచారం ప్రకారం మేమంతా విజయవాడలో విజయవాడలో అయ్యప్పనగర్లో ఉండే షాప్ అక్షయ్ నిధి మార్ట్ అంటే పూజా సాగ పూజా సామాగ్రి అమ్మే షాప్ అది అక్కడ దానిలోకి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది సరే అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి గుర్తించారు ఎవరైతే ఏదైతే అక్షయాల షాప్ ఉందో ఆ షాపు నిర్వాహకులు ఎవరుగా గుర్తించారు సార్ షాపు ముందు రెండు స్టేర్స్ బిల్డింగ్ అండి అది కింద స్టేర్లో షాప్ ఉంది రెండు రూమ్స్ ఉంటాయి పైన ఒక స్టేర్ ఉంది దానిపైన ఓపెన్ మేము కింద స్టేర్లో చూసినప్పుడు కొంత ఈ సీ ఫ్యాన్స్ నేకడ్ సీ ఫ్యాన్స్ సీ ఫ్యాన్స్ అంటే అదొక వైల్డ్ మెరైన్ యానిమల్ అది దాన్నే సాఫ్ట్ కార్లర్స్ అని కూడా అంటారు సీ ఫ్యాన్స్ ఏదైతే ఫ్రేమ్స్ కట్టి కింద వరండాలో ఒక గోడకు జారబెట్టి అలాగే కొన్ని నేకడు సీ ఫ్యాన్స్ కూడా కింద దొరికి కింద దొరికాయి నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా మనకు అక్కడ ముద్దయి దొరికాడు ఎస్ శ్రీనివాసరావు అని ముద్దయి దొరికాడు ఎస్పెషల్లీ సీ ఫ్యాన్ వచ్చేసి షెడ్యూల్ వన్లో ఉంది అది మినిమమ్ ఇంప్రజన్మెంటు త్రీ ఫోర్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ విత్ ఫైన్ చాలా సివియర్ ఇది అన్నమాట ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సార్ అంటే ఇవి ఎక్కడి నుంచి తెస్తున్నట్టుగా ఆయన శ్రీనివాసరావు చెప్పారు సార్ అంటే ఇంట్రాగేషన్లో మీరు ఎంక్వైరీ ఉంటారు ఎక్కడి నుంచి తెచ్చారని అతను చెప్పిన పరిస్థితి శ్రీనివాస్ని విచారణ చేయగా అతను చెప్పింది ఏంటంటే వరంగల్లో మేడారం జాతరలో ఈ సమ్మక్క సారక్క జాతరలో అక్కడ ట్రైబల్ అమ్ముతుంటే కొన్నాను అని చెప్తున్నాడు తర్వాత మన ఇది వ్యాపారం పెట్టి కూడా నెల రెండు నెలలు అయిందని చెప్తున్నాడు కానీ ఆయన చెప్పిన అబద్ధాలు అది ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చేసి చేస్తుండొచ్చు ఇంత మెటీరియల్ ఇంత భారీ స్థాయిలో తరలించాడంటే దీని వెనక ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అదంతా కూడా ఎంక్వైరీలో ఆయన ఫోన్లు తర్వాత ల్యాప్టాప్ తర్వాత హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది మేస్టర్ గారి పర్మిషన్తో అవన్నీ కూడా మేము శోధించి డౌన్లోడ్ చేసి ఎంక్వైరీ చేయవలసి ఎంక్వైరీ చేయవలసి ఉంది అయితే శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా దగ్గర ఇవన్నీ స్వాధీనం చేసుకున్నాము దేశంలోనూ తొలిసారి ఈ తరహా ఏదైతే సముద్ర జలాలకు సంబంధించిన భూగర్భంలో ఎక్కడో దొరికే జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని తరలించే ప్రక్రియను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుకున్న పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా పెద్దలు వెనకాల చాలామంది ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పి డిఎఫ్ఓ అప్పన్న తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ బాలుతో అశోక్ సాక్షి టీవీ విజయవాడ